అందరి వాడు శ్రీరాముడు అని చెప్పి ఇచ్చుకున్నాం, గుడి కట్టుకుందాం అని చెప్పి. సో ఆ భక్తి ప్రకారం మనం ఇచ్చుకుంటాం. కానీ రాబోయే ఎలక్షన్లు మన పిల్లల కోసం, ఇవాళ యూత్ ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. యూత్కి 2014లో ఏం ప్రమాణం చేసిండ్రు బీజేపీ వాళ్ళు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. యూత్ చాలా ఉత్సాహంతో మేము బీజేపీతోనే ఉంటాం, మాకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకొని 2014లో అందరూ యూత్ అంతా తిరిగినారు. తిరిగిన తర్వాత 18 వరకు ఏమి ఇవ్వలేదు. దాని తర్వాత 18లో కూడా అదే మాట చెప్పిండ్రు, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాము, తర్వాత పేదలకు ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఎవరికైనా 15 లక్షల రూపాయలు పడ్డాయా? ఎవరికైనా వ్యవసాయదారునికి వాళ్ళ సంపద 2 ఇంతలు చేస్తాన్న బీజేపీ ప్రభుత్వం, ఎవరైనా వ్యవసాయదారుడు సంతోషంగా ఉన్నాడా? ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా కూడా ఎవరి అకౌంట్ లో 15 లక్షలు పడలేదు, ఎవరికి పిల్లలకు ఉపాధి కలగలేదు. మనము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు తీసి చూస్తే, ఇచ్చింది 7 లక్షలు, చెప్పింది 20 కోట్లు. పిల్లల్ని మభ్యపెట్టి ఇస్తామని చెప్పి 14 చెప్పిండ్రు, 18 చెప్పిండ్రు, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా, తల్లిదండ్రులు మీ పిల్లల్ని అడగండి, ఎందుకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు? మీరు ఏం చూసి బీజేపీ అంటున్నారని అడగండి, వాళ్ళకి తెలియట్లేదు. మీరు చెప్పండి, పిల్లలను కూడా అడుగుతున్నా, మీ తల్లిదండ్రుల అకౌంట్లో ఎవరి అకౌంట్లో 15 లక్షలు పడ్డాయా? 15 లక్షలు ఇస్తామని చెప్పింది కదా.